Welcome, welcome to Express Raja. ఏంటి వాళ్ళ విశేషాలు? టోకెన్ నెంబర్ 1. హాయ్ అన్న, ఐ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యు. ఉషా సీలింగ్ ఫ్యానా? ఉషా సీలింగ్ ఫ్యానా. హలో, మీ పేరు? శాంతి అన్న. శాంతి అన్న, నైస్ నేమ్. నా పేరు శాంతి. ఓ, మీ పేరు శాంతి. ఓకే శాంతి అన్న, నేను ఇవాళ కళల గురించి చెప్తున్నా. మనకి కళలు ఎప్పుడు వస్తాయి? మనకి కళలు నైటే వస్తాయి. ఎప్పటికైనా నైటే వస్తాయి. ఆ చివరి వరుసలో మా వాళ్ళకైతే పొద్దున పూట పడుకున్నా వచ్చేస్తాడు. ఏం లేదన్నా, నేను నైట్ నిద్ర పోయినప్పుడు కలల కల వచ్చింది. అంతేలే, చెల్లంతే ఆ మాత్రం అలా ఉండాలి కదా. అయితే కలలో కల వచ్చింది, మా ఇంటి డోర్ ఎవరో కొడుతున్నారు. ఎవరు కొడుతున్నారని లేచి వెళ్ళి చూసేసరికి నాగార్జున గారు. హాయ్, నేను మీ నాగార్జున. ఏంటి సార్ ఇలా వచ్చారు అనేసరికి స్త్రీకి మీ ఇల్లు అద్దెకి కావాలన్నారు. నేను అవక్కై కళ్ళు తిరిగి పడిపోయా. లేచి చూసేసరికి అది కళ. చూసా, ఈవిడ రాత్రి పడుకునే ముందు దూకుడు సినిమా చూసింది. బ్రహ్మానందం గారి క్యారెక్టర్ లో ఈవిడ ఉందన్నమాట. వెరీ గుడ్, నేను అసలు నమ్మలేకపోతున్నాను. హలో భయ్యా, నా పేరు వినోద్, చెర్లపల్లి నుంచి వచ్చాను నేను. చెర్లపల్లి? అవునండి. ఓకే, ఏం చేస్తుంటారు? నేను ప్రెజెంట్ జాబ్ చేస్తాను. అక్కడేనా? అక్కడే. ఓకే. నైట్ నాకు నిన్న కళలో నేను హెలికాప్టర్ లో వెళ్తుంటే. చెర్లపల్లి అంటే జైలోటే కాదు సార్, చాలా ఉంటాయి ఇల్లులు ఉంటాయి. ఫేమస్ అన్న, చెర్లపల్లి సెంట్రల్ జైలు అంటే ఫేమస్. ఫేమస్, అదొక ల్యాండ్ మార్క్ అంతే. బయట నుంచి చూడాలి, హాయ్ చెప్పి వెళ్ళిపోవాలి. అలా లోపలికి వెళ్ళాలనుకోకూడదు. అవునా? వెళ్ళారు ఎప్పుడైనా? ఒకసారి వెళ్ళాను. ఏం చేసావు? అంటే అక్కడ గ్రౌండ్ ఉందన్నా, మేము జస్ట్ కానిస్టేబుల్ ట్రైనింగ్ అప్పుడు జస్ట్ వెళ్ళాం అన్నమాట. ఓ, ట్రైనింగ్ తీసుకున్నారు మీరు? జస్ట్ అంటే ఓన్లీ ఫిజికల్ ఈవెంట్స్ కి ప్రాక్టీస్ కి వెళ్ళాం అన్నమాట. వండర్ఫుల్, సూపర్. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా డిపార్ట్మెంట్ లో? ఉన్నారు. మీరు కూడా వెళ్దాం అనుకుంటున్నారా? ప్రెజెంట్ ఏమో చెప్పలేమన్నా, ఇది లక్ బై లక్ అనమాట. చెప్పలేము, చెప్పలేమన్నా, లక్ ఉండాలి కదా. ట్రై చేస్తుంటాం, లక్ కూడా ఉండాలి కదా. నేను కూడా పోలీస్ అవుదాం అనుకున్నా. నాకు చాలా ఇష్టమైన కానిస్టేబుల్. ట్రాఫిక్ లో వెయ్యాలన్నా మీకు? ట్రాఫిక్ లో వేస్తే బాగుంటది అన్న. మొత్తం ఆపేస్తా, అందరిని ఆపుతా. అయితే నాకు నిన్న కళలో నేను హెలికాప్టర్ లో వెళ్తుంటే సడన్ గా రెక్కలు తిరగడం ఆగిపోయింది అన్న. అయితే నేను హెలికాప్టర్ రెక్కలు తిరగడం ఆగిపోయినాయి. అయితే నేను వెళ్ళి నా నోటితో ఊది రెక్కలు తిరిగేటట్టు చేశా. సేఫ్ గా మైండ్ దగ్గర ల్యాండ్ అయ్యాన సేఫ్ గా. ఇది నా కళ. మంచి కళ నాన్న. ఇంకా నువ్వు పోలీస్ అవ్వలా. థాంక్స్ బాయ్, థాంక్ యూ. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్, మై నేమ్ ఇస్ రేణుక. హాయ్ రేణుక, ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్. ఫస్ట్ టైమా? నిన్న నేను బాహుబలి సినిమా చూసుకుంటూ నిద్రపోయాను. అప్పుడు నాకు ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటిదంటే, ప్రభాస్ నా కళలోకి వచ్చి నా నెక్స్ట్ మూవీకి నువ్వే హీరోయిని అన్నాడు. నేను ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేశాను. అది అందుకే శ్రద్ధ కపూర్ తీసుకున్నారు. సాహోలో నువ్వు ఉండేదానివి బా. ఎందుకని అడిగితే ప్రదీప్ తో చేస్తానని చెప్పాను. అప్పుడు నీకు కూడా జోక్ తెలిసిందిగా. అప్పుడు ప్రభాస్ నీకు ఫోన్ చేసి ఏదో మాట్లాడి నాకు ఫోన్ ఇచ్చాడు. నేను నీతో మాట్లాడేటప్పటికి అలారం మోగింది, నా డ్రీమ్ అయిపోయింది. నాకు ఫోన్ చేశాడు, నాకు హీరోయిన్ చాలా బాగా నచ్చింది, నీతో చేస్తా అంటుంది, నీతో చేరి ముక్కు పాలు కొడతా అన్నాడు. సరే అన్న, నువ్వు చెప్పాక నేను ఎందుకు కాదంటారని. బట్ మా ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎందుకంటే ప్రభాస్ లో ప్రా ఉంది, ప్రదీప్ లో ప్రా ఉంది. ఇంకా హైలైట్ విషయం తెలుసా, మేమిద్దరం మా ఇద్దరిది సేమ్ బర్త్డే. నేను నాది అక్టోబర్ 23, ప్రభాస్ గారిది అక్టోబర్ 23. అందుకని నేను అన్నాను, నా సినిమాలో హీరోయిన్ కంటే నీ సినిమాలోనే బాగుంటుంది అన్న, నువ్వే పెట్టుకో. నెక్స్ట్ సినిమా ఫోన్ వస్తుంది కంపల్. కానీ ఆ సినిమాలో కూడా సేమ్ రెండు జడలు వేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇది అప్పుడే ఫోన్ మాట్లాడి పెట్టేశాను, ఆయనతో ఫోన్ మాట్లాడేటప్పటికి ఇలా అయ్యా. ఓకే, నెక్స్ట్. నమస్తే ప్రదీప్ అన్న. నమస్తే. నా పేరు వైష్ణవి. మా ఇంట్లో ఒక కుక్క ఉంది, వాడి పేరు చోటు. సో వాడితో నేను ఆడుతూ ఆడుతూ పడుకున్నా.
అప్పుడు ఒక కళ వచ్చింది నాకు. వాడికా నీకా? నాకు వచ్చింది, వాడికి కాదు. నేను కళలో 100 కుక్కల్ని పెంచుతున్నా, వాటికి చికెన్ మటన్ బాగా పెట్టి పెంచుతున్నా, కానీ ఒక కుక్క మాత్రం తింటలేదన్నా. ఎందుకు అర్థమైతలేదు? అదేమన్నా మా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసిందా? అది తినలేదని దాని బాధ చూడలేక కళలో నుంచి బయటకు వచ్చేసా. అయ్యో, ఏం టెన్షన్ పడకమ్మా, వాటిని దగ్గర తీసుకుని ఏ కుక్క అయితే తినట్లేదో 6:30కి సాయంత్రం ఎక్స్ప్రెస్ దాదా చూపించు. దెబ్బకి టైంకి తినేసి పడుకుంటుంది అది. అమ్మో, తినకపోతే మళ్ళీ ఎక్స్ప్రెస్ దాదా చూపిస్తారు, ఏమని తినేస్తుంది. అందుకే డైలీ నిన్ను చూపిస్తున్నా, అందుకే మా చోటు తింటును. అంటే సేమ్. అరే, ఆవిడ నన్ను తిట్టిందిరా, నీకు అర్థం కాలే నువ్వు మాట్లాడే. ఆవిడ వాళ్ళ కుక్క భోజనం చేయనప్పుడల్లా ఎక్స్ప్రెస్ అది చూపిస్తుందంట. అంతేమ్మా, చిన్నప్పుడు కూర్చోటి చూపిస్తే తినేస్తారు చూ పిల్లలు. సేమ్ వీటికి కూడా అంతే. ఓకేనా? మా షోకి ఇద్దరు స్పెషల్ గెస్ట్లు వచ్చారు ఇవాళ. హాయ్. హాయ్ ప్రీతి. నీ పేరేంటి? మంచి పేరు. ఓకే, స్కూల్ కి వెళ్తున్నావా నువ్వు? వెళ్తున్నావా? ఏ క్లాసు? ఎల్కేజీ, PP1, నర్సరీ, అలాంటిది ఇంచుమించు. ABCDలు చెప్తున్నారా? ఇంకా చెప్పట్లే. అమ్మో, అప్పుడే మొదలెట్టకరా బాబు, తర్వాత అంతా అదే చదవాలి. టింకుల్ టింకుల్ లిటిల్ స్టార్ వచ్చా? చెప్పు. టింకుల్ టింకుల్ లిటిల్ స్టార్. ప్రదీప్ మామ సూపర్ స్టార్. ఈ మధ్యన మార్చారు. ఓకే, రేపు క్లాస్ కి వెళ్ళాక ఇదే చెప్పు అందరికి. టింకుల్ టింకుల్ లిటిల్ స్టార్. అది తీసేశారు. టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్, ప్రదీప్ మామ సూపర్ స్టార్. చెప్పు. ప్రదీప్ మామ సూపర్ స్టార్. సూపర్ రా. అయితే ఇక్కడ ఒకటి. ఓకే, టీవీ చూస్తుంటావు నువ్వు? చూస్తా. ఓకే, నేను తెలుసా? కాజల్ తెలిసి ఉంటుందిలే అప్పుడే. ఊరికినే మా వాళ్ళు ఫోటోలు అలా వేసుకుంటారు అంతే. డాన్స్ డాన్స్. ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, గళ్ళలుంగి ట్రెండీగా కట్టాను. హాయ్ అన్నా. హాయ్. నా పేరు యక్షశ్రీ. నైస్ నేమ్. నేను నీకు పెద్ద ఫ్యాన్ ని. థాంక్ యూ మా. నిన్న రాత్రి నేను పార్క్ లో నుంచి వచ్చినప్పుడు నాకు కళ వచ్చింది. నా కళ, నేను ఒక ఊరిని దత్త తీసుకున్నాను. ఆ ఊరికి రోడ్లు ఇచ్చాను, వాటర్ ట్యాంక్స్ కట్టించాను. అప్పుడే ఒక చిన్న బాబు ఐస్ క్రీమ్ అడిగాడు. అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. అయితే ఆయన ఐస్ క్రీమ్ కోసం ఏడుస్తుంటే ఆయన ఏడుపును చూసి నాకు మెలకు వచ్చింది. అయ్యయ్యో, ఈసారి ఐస్ క్రీమ్ చేతితో పట్టుకుని పడుకో. బట్ నీకు ఇంత చిన్న వయసులో అంత మంచి కళ వచ్చింది, వెరీ గుడ్. మిగతా కళలు నిజమో తెలియదు కానీ నీ కళ మాత్రం నిజం అవ్వాలని కోరుకుంటున్నాను నేను. సో పెద్ద అయ్యాక నువ్వు జాబ్ చేస్తున్నప్పుడు డబ్బులు సంపాదిస్తావు కాబట్టి అందులో ఎంతో కొంత, కొంచెం 10 రూపాయలు 5 రూపాయలు నీకు తోచినంత ఎంతో కొంత కంపల్సరీ ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు సహాయం చేయి. ఓకే. హాయ్ ప్రదీప్ అన్న, నా పేరు తేజ. నైస్ వాయిస్ రా. ఏం పేరు డార్లింగ్? నీది తేజ. తేజ, డాన్స్ చేసావు? చూపిస్తా తమాషా ఉంటుంది నాలో నిషా హమేషా. ఎక్ బార్ టచ్ చేయ్ రో డాన్స్ ఫ్లోర్.
ఆ ఒక్క బిట్కే పడుకోవాలరా. వీడు పాట అంతా పడుకుని ఎక్కుబార్ ఎక్కుబార్. సూపర్ తమ్ముడు, క్లాప్ ఫర్ హిమ్, కమ్ ఆన్, గుడ్ జాబ్. డాన్స్ నేర్చుకున్నావా? నేర్చుకోకుండా ఇంత బాగా చేసేవాడు.